మన తెలుగువారి తిరుమల ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైంది పూజలు భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు కేశ సంపద మరో ఎత్తు రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తరణీలాల రూపంలో మొక్కులు చెల్లిస్తూ ఉంటారు అందువల్ల ఏటా 100 టన్నుల కొద్ది జుట్టు పోగవుతోంది దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది తిరుమలలో హుండి ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తుంది ఈ జుట్టు ద్వారానే టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది ఎక్కువగా అమెరికా ఇటలీ చైనాకు ఎక్స్‌పోర్ట్ అవుతూ వస్తుంది అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్ తో విగ్స్ తయారు చేస్తూ ఉంటాయి చైనాలో విగ్స్ తో పాటు ఆహారాన్ని కూడా నిల్వ ఉంచేందుకు కూడా జుట్టుని వాడుతూ ఉంటారట మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తూ ఉన్నారు